పల్లె పండుగ ప్రగతికి అండగా. మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 23న ఒకే రోజు 13,326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ స్థాయి రికార్డు అందుకున్నారు. గ్రామ పంచాయతీలకు ఉన్న హక్కులను గౌరవిస్తూ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా తమ గ్రామాలకు కావాల్సిన పనులను ఆ గ్రామ ప్రజలే తమ గ్రామ సభల్లో చర్చించి తీర్మానించారు. గ్రామ సభల్లో చేసుకున్న తీర్మానాలు అమలుకు 14 కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పల్లె పండుగ. పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ప్రారంభించారు. 14 నుండి 20 వరకు జరిగిన ఈ పల్లె పండుగ వారోత్సవాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొని 4,500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు ప్రారంభించారు. 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 25,000 గోకులాలు, 10,000 ఎకరాల నీటి సంరక్షణ ట్రెంచులు మొదలగు ఎన్నో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనుల ద్వారా 8,00,000 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించి ఆ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దసరాకి మొదలైన ఈ అభివృద్ధి పనులు సంక్రాంతిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎంతో బాధ్యత కలిగిన ఈ ప్రభుత్వం అధికారం ఇచ్చిన ప్రజలకు జవాబుదారిగా ఉండాలని, చేసే ప్రతి పని ఎంతో పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉండేలా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు తెలిసేలా సిటిజన్ నాలెడ్జ్ బోర్డును ఏర్పాటు చేసి తమ నిబద్ధతను చాటుకుంది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటిది ప్రస్తుతం అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేక వలసలు ఎక్కువైన తరుణంలో పల్లె పండుగ వారోత్సవాల ద్వారా గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వం తమ పనితీరుతో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఇది మంచి ప్రభుత్వమని ముక్త కంఠంతో నినదిస్తున్నారు.